పారతో తీసే పనిగా అక్కడ ఉండకూడదు అంటున్నారు. ఎక్కడ ఉండాలంటారు? ఆల్రెడీ తోడారా అమ్మ పొద్దున వచ్చిన వాళ్ళు తోడారు, కన్నా చెప్పు తోడారు. అలా కాగా మంది నీళ్ళు వచ్చారు, మేము అలాగా అక్కడ పోయారు. అక్కడ ఎన్నో లేవు స్వామి నీళ్ళు, ఇక్కడ పోయిలాగా తెలిసిపోతాయి నీళ్ళు అలాగా. ఇక్కడ కొంచెం మట్టి అడ్డం వేస్తా, ఇటు నుండి రాకుండా ఉంటాయి. ఆ మట్టి ఇటేస్తా. బిల్ల వైట్ ఆలేసారు అక్కడ బిల్ల వైట్. మరి తనకు అర్థం కాలేదని చెప్పా, తెలుసు అందరికని నువ్వు చూస్తున్నావు ఇప్పుడు. సందులు గొంతులు తిరిగేసరికి మలుపులు అలా అనిపిస్తుంది.
నేను ఈ మూల పడ్డా మా దాంట్లోనేమో సుబ్బమ్మ ఆకి ఎవరు పడింది ఫస్ట్ నెంబర్ రాదు లాస్ట్ నెంబర్ మనం తెలుసుకోవడం మనం ఇటు ఇద్దరమే పడింది ఇక్కడ సుధాకరాలు వేరే పక్క వినయకాలు సుధాకరాలు అందరూ అంటే అట్టే అనుకుంది వెనక బావా అది పెట్టి ఏమో ఎక్కడ కాచుకుని చేయమన్నా అసలు ఈ నీళ్ళు అమ్మాయి నీకు నాకు సంబంధం లేదు నువ్వేదన్నా చేసుకో ఇదంతే వెళ్ళిపోయాక నీ వాలంటీర్ ఫోన్ చేయండి తవ్వేసిన తర్వాత నీళ్ళు ఏకంగా తీసుకో ఎడమ వైపుకి వేసుకో మట్టి నీళ్ళు రాస్తుందా అట్ట వేసుకో స్వామి మట్టి ఇచ్చేసి నేను మట్టి అట్ట వేసుకో నీ కాల్ దగ్గర సరిపోతుందిగా అప్పారు ఇప్పుడు ఏం కావాలి పల్లెటూరు ఆడి చీడు పేడ పట్టుకుంటే మరి బియ్యం పట్టుకుంది కదా వాళ్ళు చీ నేను అంటుకోను అంటాడు చూడు 3 6 5 3 2 3 2 3 అప్పారావు అంటే పేరు మారిపోయింది అప్పారావు రెడ్డి లేదు లేదు లేదు
మళ్ళీ అందుకు కిందలకే వస్తున్నాయి కదా. ఇటు మూడు రావాలి. నువ్వు కాలు కొంచెం అవతలకి వేసుకుంటే వస్తుంది. ఇది కాదు ఇది. కానీ ఆ సిమెంట్ రాయి పెడదాం. ఏవి ఎక్కడ ఉన్నాయి? ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఐదు ఉన్నాయి. దా పట్టు రావాలిగా మరి ఐదు. ముందు ముగ్గేసి దేవుడి గుట్ట పెట్టి పూజ చేసి అప్పుడు రాయి పెట్టాలా? ముగ్గేయాలంటే పట్ట వేసుకుంటా. పట్ట వేసుకుంటా అడిగించి ఆ సంచి ఇచ్చి ఈ సంచి వేస్తాను. ఓకేనా? ముగ్గేయాలిగా. ఆ కొబ్బరికాయ దాంట్లో ముగ్గు ఉంది చూడు. పొట్లం రాయి దగ్గర ఆనిచ్చి పెట్టుకోక. ఆ రాయికి ఆనిస్తానమ్మా. ఏది ఇచ్చే నేను పెట్టుకుంటున్నా. పంతులు గారు ఎవరు లేరు? పంతులు ఎవరు లేరు? కాల్ చేసుకో. తీసుకురావాల్సింది కూర్చోబెట్టి. పంతులు లైన్ గా అందరికైనా ఒక్కొక్కరికా? ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి 3000 అడిగారు. మరత పెట్టినా
చాలా మంది గుళ్ళోని కళ్యాణం అక్కడ ఏం కూడా పంపించింది పూలు అవునా అట్టపల్లి కూడా ఉన్నాయి నవధాన్యాలు వేసి ఇటుకురాళ్ళుకి పసుపు కుంకుమ తీసుకోండి. ఇందులో ఇసుక సిమెంట్ కవర్ ఎందుకు తెచ్చింది తెచ్చాను.
ఏమన్నా రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ చెప్పనా అంటే ఎట్లాగే వస్తాయి నీళ్ళు అందరికంటే ముందు పంప ఇక్కడ వేసారు అన్నమాట పొరపాటున చుట్టూ రాయాలరా వెనక్కు రాయి రాయి ఉంటే మొత్తం కడుపు రాయాలి కడుపు రాయాలి మొత్తం కలుపు 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 కలిపేసి పెడదాం కలిపేసి ఉంచు సామి ఆ తాపి ఇటీ తర్వాత కలుపుది కానీ నీళ్ళు ఇంకేమద్దు రా నవధాన్యం వేద్దాం పోద్దు కానీ రా స్వామి ముందు ఈ నీళ్ళే పోద్దు కానీ రా నవధాన్యం వేయడానికి సరే నువ్వు కానీ నవధాన్యాల పొట్ల ఇందులో పెట్టినా కొబ్బరికాయల తర్వాత కదరా కొట్టేది ఒకదానికే పెట్టారు నవధాన్యాలు వేయడానికి అనమాట ఒకదానికే పెట్టింది ఇటుకురాయికి ఇటుకురాయికి నవధాన్యాలు వేయడానికే అంటే దీంట్లో వేసాడా రాళ్ళలో వేసాడా రోడ్లనే రా స్వామి ఇట్లా
నువ్వు హీమేనవా ఏంటి రచిలోకంట? చెప్పులిప్పు చెప్పులిప్పు చెప్పులిప్పురా అయితే ఉండు. కానీ 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 అదే మూడు సార్లు ఎలా దానా చిని ఇట్లా చెప్పులిప్పి ఇక్కడ నుంచి కొట్టేస్తాను రా అంటే అక్కడ అందరితో ఇచ్చారుగా అది కొన్ని గుర్తునే కొన్ని గుర్తులేవు కడేరా పట్టుకోరా ముందు సిమెంట్ వేయాలంట. సిమెంట్ అంటే అది సిమెంట్ వేసాడు అది వేసాను నేను గోట్లు వేయాలా పెట్టు రాయి పెట్టు కానీ ఏం కావాలి మా నీళ్ళు ఉన్నాయి ఏం చేద్దాం ఇట్లాగా నాలుగు పలకలుగా పెడతారు కదరా మధ్యలో ఒక రాయే నాలుగు వైపులు నాలుగు రాళ్ళు అంతేగా సార్ మధ్యలో ఒక రాయే నాలుగు వైపులు నాలుగు రాళ్ళు ఇక్కడ పెట్టాను ఇక్కడ కనిపిస్తుందా ఒకసారి చేయబెట్టింది ఇదిగో కనిపిస్తుందా స్వామి మొత్తం వేసా సరే ఇది కవర్లో వేసి ఎందుకు వేసేవే మళ్ళీ కవర్లో వేసుకెళ్దాం ఇవన్నీ అక్కడ గోడ ఒకటి పది తర్వాత పసుపు ఇంకా అవ్వలేదన్నా చిల్లరే ఆడేయలే కొబ్బరికాయ కొట్టిన ముందు నేను అలాగే బాబు ఇక్కడే మీ దాకేవరా
చేరా టీచర్ గారు పిలుస్తుంటే పలకమే. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉంది ఇప్పుడు సగం ఓపిక నీ దగ్గర ఉంది కదా. ఎందుకు అది జరపు మీ డాడీ వస్తాడు అన్నారు తాత అట్లాగే ఉంది.